హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉల్లి పకోడీ ఎలా చేయాలో విత్ టిప్స్తో చూపించబోతున్నాను. ఇలా చేస్తే బయట బండి మీద చేసిన దానికంటే ఎక్కువ రుచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని పొట్టు తీసి పొడువుగా కట్ చేసుకున్నాను. మరీ సన్నగా బిర్యానీలోకి కట్ చేసినట్టు కాకుండా ఇలా థిక్గా ఉండేలా కట్ చేయాలి. మరీ సన్నగా కట్ చేస్తే ఉల్లిపాయ ఫ్రై అయ్యే వరకు మాడిపోతుంది. ఇలా సన్నగా పొడువుగా కట్ చేసిన ఉల్లిపాయల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కొత్తిమీరని సన్నగా తరిమి వేసుకోవాలి. అలాగే 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు వాముని వేసుకోవాలి. మీకు రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. అలాగే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోండి. వీటన్నింటినీ ఇలా కలుపుతూ 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే నీరు అనేది వచ్చేస్తుంది ఉల్లిపాయల నుండి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. వంట సోడాని చిటికెడు వరకు వేసుకోవాలి. పకోడీ అనేది క్రిస్పీగా కరకరలాడుతూ రావాలి అంటే 1/4 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ని. మనం ఈ పకోడీకి వాటర్ వేయాల్సిన పని లేదు. ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలో నుంచి నీరు వస్తుంది కాబట్టి పిండికి వాటర్ వేయాల్సిన పని లేకుండా కలిసిపోతుంది. మీకు గనక పొడి పొడిగా అనిపిస్తే 5 మినిట్స్ ఇలా పిండిని పక్కకు పెట్టి వదిలేస్తే దీనికి ఉల్లిపాయలో ఉన్న నీరంతా ఊరి పిండి అనేది మనకు కావాల్సినంత రెడీ అవుతుంది. మీరు త్వరగా చేయాలంటే 2 స్పూన్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా మనం కొంచెం పిండిని తీసుకొని వేళ్ళతో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో వేసుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని పకోడీలా వేసుకోవాలి. ఎక్కువగా ముద్దలు ముద్దలుగా వేయకండి, మీడియం సైజులో చిన్న చిన్నగా పడేలా వేయండి. వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఇలా లైట్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన పకోడీని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకోవాలి. మరికొన్ని పకోడీలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చెప్పిన విధంగా చేసుకోవాలి. ఉల్లి పకోడీ రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.